ఇది ఖచ్చితంగా ప్రైవేట్ రంగాలన్నిటికి ఎస్సీ ఎస్టీలకు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి తీరాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన అవకాశాలే కాకుండా ప్రైవేట్ రంగాలైన వ్యాపార రంగం, పరిశ్రమలు, వ్యాపారాలు, అట్లాగే విద్య, వైద్యం, గృహవస్తు వంటి సామాజిక సేవల రంగానికి కూడా ఎస్సీ ఎస్టీలకు ఉండాల్సినటువంటి వాటా ఖచ్చితంగా ఇస్తీరాలని బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పెట్టారు. ఖచ్చితంగా వాటిని అమలు చేసి తీరాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక సామాజిక రుగ్మత భారతదేశంలో ఉంది. అది కులం. ఈ కులం వల్ల వేల సంవత్సరాల నుండి దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు, మైనార్టీలు, మరి కొన్ని కులాలు కుల అంచువేతకు, కుల దోపిడీకి, కుల పీడనకు గురయ్యారు. అంటరాని వారంటూ చదువు జ్ఞానం మీరు ఉండకూడదంటూ నిర్ణయాలు చేశారు. ఓటు హక్కు, సంపద, భూమి ఉండకూడదని శాసించారు. దానివలన సమాజంలో, సామాజిక నిర్మాణంలో భాగం కాకుండా అభివృద్ధికి దూరం అయ్యారు. అలా అభివృద్ధికి దూరం అవటే కాకుండా ఈ కులాలన్నింటిని అలా పక్కకు విసిరివేయబడ్డారు. అలా చారిత్రాత్మకంగా విస్మరించబడిన కులాలన్నింటినీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించి, ఆ రిజర్వేషన్ల ద్వారా కొన్ని అవకాశాలు ఎస్సీ ఎస్టీలకి కల్పిస్తే చారిత్రాత్మకంగా జరిగిన తప్పిదాన్ని ఈ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా పాలకులు ఖచ్చితంగా అమలు చేసి వీళ్ళకి అవకాశాలు రిజర్వేషన్ల ద్వారా అందించాలని చెప్తే, ఈ ఇంతకాలంలో కూడా ఈ రిజర్వేషన్లు ఇక్కడ అమలు జరగలేదు. ఎందుకంటే మాకు రిజర్వేషన్లు ప్రభుత్వ రంగంలో ఉండటం వల్ల మేము విద్యాలయాల్లో చదువుకోవడానికి అవకాశం వచ్చింది, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేయడానికి అవకాశం వచ్చింది, మట్టి చేతులు అక్షరాలను స్పృశించాయి, ఎట్టి బతుకులు చైతన్యాన్ని సంపాదించాయి, ప్రశ్నించే తత్వం వచ్చింది, ప్రజాస్వామిక ఆకాంక్షలు ఏంటో తెలియజేయగలుగుతూ ఉన్నారు. కానీ కుల దోపిడి నుండి, కుల పీడన నుండి విముక్తి చెందకపోయిన రిజర్వేషన్ల మూలంగా చదువు, ఉపాధి వంటి అవకాశాలను ఈ దేశంలో కొద్ది మేరకు పొందగలిగాం కాబట్టి ఖచ్చితంగా మాకు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక ఎకనామిక్ రివ్యూ జరుగుతుంది. ఆ ఎకనామిక్ రివ్యూలో ఏ కుల జనాభా ఎంతో సమీక్షించి ఆ కులానికి అంతే అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి. కానీ అలా కల్పించబడటం లేదు. అలా కల్పించబడగల కారణం ఏంటంటే కులం. దళితులు ప్రధానంగా వ్యవసాయ పనులకు, ఇంటి నిర్మాణం వంటి పనులు కూడా దూరంగా ఉంచబడుతున్నారు. చదువు, ఉపాధి వంటి అవకాశాలకు దూరంగా ఉంచబడుతున్నారు. సమాన అవకాశాలు పొందేందుకు కానీ, జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళు పొందేందుకు కానీ ఈ వీళ్ళకి అనేకమైనటువంటి అవరోధాలు కలుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి తీరినట్లయితే 10% కూడా లేని ప్రభుత్వ రంగంలో కొన్న 90% ఉన్నటువంటి ప్రైవేట్ రంగాల్లో ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. అక్కడ వివక్షకు గురవుతూ ఉన్నారు. ఆ వివక్షకు గురైన చోట 90% పైబడి ఉన్నటువంటి ప్రైవేట్ రంగాల్లో ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్లు కల్పించినైతే మరింత ఎక్కువగా విద్యా అభివృద్ధి విషయంలో కానీ, ఉపాధి అవకాశాల్లో కానీ ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందుతారు. మరొక మాట ఏంటంటే, ఇప్పుడు మన అందరం ఇక్కడ ఉన్నాం, ఈ ప్రాంతం అంతా కూడా 2 లక్షల 3 లక్షల గజం పలుకుతూ ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ఈ రోడ్డుకి యువతల ఇదంతా అసైన్డ్ భూమి. ఈ ప్రభుత్వ భూమి, ప్రభుత్వ మిగులు భూములు మేమందరం కూడా బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉన్నాం, రక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాలన్నీ ఇట్లా ప్రతి గ్రామంలో, రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా దళిత గిరిజనులందరూ కూడా న్యాయ రక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి స్థలాలన్నిటికి కూడా ఖచ్చితంగా మా జగన్ ప్రభుత్వం పక్కా రిజిస్ట్రేషన్ సౌకర్యం, అంటే ఈ భూములపై ప్రభుత్వ ఆంక్షలు తొలగించి మాకు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తే మేము ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే, మేము న్యాయపరమైన రక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నాం. మా మీద, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు, ప్రారంభం నుండి కూడా మా మీద దాడులు ఆగటం లేదు. ఎన్నో ప్రాణాలు పోయినాయి. ఈ ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ప్రతి సంవత్సరం దళితుల మీద దాడులు, మానభంగాలు, దళిత స్త్రీల మీద, లేకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కులం పేరుతో దూషించడం, ఇలా చూసుకుంటూ పోతే దళితులకి ఎనలేనటువంటి నష్టం జరుగుతూ ఉంది, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. మేము అనేది ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని మేము ఒక విషయం అడగదలుచుకున్నాం, మా ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి, మా ప్రాణాలకు విలువ లేకుండా పోయింది కాబట్టి, మా మీద కులంతో ఈ విధమైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి, కుల వివక్షత కొనసాగుతుంది కాబట్టి, మా ప్రాణాలకి దళితుడు కానీ గిరిజనుడు కానీ ప్రాణం కోల్పోతే పరిహారం, నష్టపరిహారం కింద ఖచ్చితంగా ప్రభుత్వాలు 100 కోట్లు చెల్లించే విధంగా చర్యలు తీసుకురావాలి, దాని మీద ఒక చట్టం తీసుకురావాలి. అట్లాగే ఈ ప్రైవేట్ రంగాలన్నీ గుర్తించేందుకు కూడా మరి 1955 అస్పృశ్యత చట్టం లాంటి మరో చట్టాన్ని తీసుకురావాలి. వివక్షతలు తొలగించేందుకు, ఇక్కడ దేశవ్యాప్తంగా వివక్షలు తొలగించేందుకు ప్రైవేట్ రంగాన్ని
నిర్వచించాల్సిన అవసరం ఉంది. ఏది ప్రైవేట్ రంగం ఏది ప్రభుత్వ రంగం కూడా గందరగోళంగా ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ప్రైవేట్ రంగాన్ని వదిలేసిని ప్రైవేట్ రంగాన్ని వదిలేయడంతో ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లన్నీ కూడా నిర్వీర్యమైపోతా ఒక పక్క జరుగుతూ ఉంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఒక ఆందోళన జరుగుతూ ఉంది. అందుకే ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్లు ఏదో ఒక విధమైన రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ప్రభుత్వాలు కూడా ఆందోళన పడతా ఉన్నాయి. ఈ క్రమంలో అటు పార్లమెంట్ లోపల బయట కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల మీద చట్టం తేవాలనే ఒక ఆలోచనని పార్లమెంట్లో గట్టిగా వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. అటు రామవిలాస్ పాస్వాన్ గారు మొన్నే చనిపోయారు. ఆయన కానీ మాయావతి గారు కానీ అటు లల్లూ ప్రసాద్ యాదవ్ గారు కానీ ములాయం సింగ్ యాదవ్ గారు కానీ ఇటు కేజ్రీవాల్ గారు కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల చట్టం రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి అటు సిపిఐ సిపిఎం మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బలంగా ఈ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందుంది. మనం చూస్తూ ఉన్నాం నిత్యం పత్రికల్లో. అటు ప్రైవేట్ రంగాల్లో చాలామంది కార్పొరేట్ శక్తులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కొంత మీడియా రంగం, కొంత విద్యారంగం, అట్లాగే మేధావులు వీళ్ళందరూ కూడా అనేక రకాలైన భావాలను వెలిబుచ్చుతూ ఉన్నారు. అనుకూలంగా వ్యతిరేకంగా కూడా దీని మీద చెబుతూ ఉన్నారు. అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా ఉంది కాబట్టి మేము చేస్తున్న ఈ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల చట్టం కోసం మాకు ఇటు కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారు వర్గాలు, మీడియా రంగం, విద్యావంతులు, మేధావులు అందరూ ఈ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల చట్టం కోసం జరుగుతున్నటువంటి చర్యల్లో అందరూ మద్దతు భాగస్వామ్యం ఇచ్చి చట్టం చేసేందుకు ఈ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ చట్టం కోసం వాళ్ళందరూ కృషి రావాలని చెప్పేసి వాళ్ళ మద్దతు భాగస్వామ్యాన్ని మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మేమందరం ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల కోసం ఈ దేశ ప్రధానికి, రాష్ట్రపతులకి, అట్లనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, అన్ని రాష్ట్రాల గవర్నర్లకి, అన్ని రాష్ట్రాల కలెక్టర్లకి మేమందరం ఒక మెమోరాండాన్ని పంపిస్తూ ఉన్నాం. మా యొక్క భావాన్ని, వివక్షతను తొలగించమని, అంతరాంతరాన్ని రూపుమాపాలని, మా మీద మాకున్నటువంటి హక్కులు కూడా నిర్వీర్యమైపోతూ ఉన్నాయి కాబట్టి ఆ హక్కులకి చట్టపరమైన చర్యలు రావాలని చెప్పేసి మేమందరం కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల చట్టం కోసం ఇక్కడున్నటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు, ఎందుకంటే మాకే కాదు ఈ మధ్య మోడీ గారు ఈబీసీ రిజర్వేషన్లు కూడా కల్పించారు. ఈబీసీలకు కూడా మరి సమాన అవకాశాలు రావాలి. అట్లాగే ఓబీసీలు ఉన్నారు, ఓబీసీలకు కూడా సమాన అవకాశాలు రావాలి. అంటే సమాన అవకాశాల చట్టం రావాలి. వివక్షతలకు వ్యతిరేకంగా న్యాయపరమైన రక్షణలు తెచ్చేందుకు ఈ విధమైనటువంటి చర్యలు తొందరగా చేపడితే ఇక్కడ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు రావటం వల్ల విద్యా ఉపాధి అవకాశాలు ఎక్కువగా పొందే అవకాశం ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీలతో పాటు సమాన ఉద్యోగ అవకాశాల చట్టం రావాలి. సమాన అవకాశాల్లో అందరికీ సమాన భాగస్వామ్యం రావాలి. న్యాయ రక్షణలు కల్పించేందుకు సాధారణ చట్టంలో భాగంగా అందరికీ అవకాశాలు సమానంగా రావాలని చెప్పేసి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల సాధన ఎస్సీ ఎస్టీ జాతీయ అఖిలపక్ష కమిటీ చైర్మన్గా నేను కోరుతా ఉన్నాను. నా పేరు జయబాబు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.